హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. నేను మీ శ్రీలక్ష్మి సాగి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వివాహంలో భాషికాలు యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే వివాహంలో భాషికాలు ఎందుకు కడతారు అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. కనుబొమ్మల మధ్య ఉండే ఆగ్నచక్రాన్ని రక్షించేది భాషికం. దృష్టి దోషాలు తొలగిపోవడానికి వధూవరుల్లో మొదటిగా వధువుకే భాషికాన్ని ధరిస్తారన్నమాట. దృష్టి తగలకుండా ఉండేందుకు కట్టేవే భాషికాలు. కొన్ని కుటుంబాలలో ఇరుపక్షాలకు చెందిన మేనమామలు భాషికాలు తెస్తారు. సాధారణంగా వరుని సోదరిమణులే భాషికాలు అలంకరింపచేస్తారు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే భాషికాలు ఎందుకు కడతారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివాహ ఘట్టంలో వధూవరుల అలంకరణలో భాషికం కూడా ఒక ప్రధాన భాగం. అయితే దీన్ని ఎందుకు కడతారు అన్నది చాలామందికి తెలియదు. ఈ ఆచారం వెనక ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివాహానికి అత్యంత అవసరమైనది సుముహూర్తం. సరిగ్గా ఈ సుముహూర్త సమయంలో వధువు కనుబొమ్మల మధ్య స్థానాన్ని, అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని వరుడు చూడాలి. అదేవిధంగా వధువు కూడా వరుడి కనుబొమ్మల మధ్య స్థానాన్ని చూడాలి. అయితే పెళ్లి సందట్లో కొన్నిసార్లు వారు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోకుండా గుర్తు ఉండేందుకే ఇద్దరికీ భాషికాన్ని కడతారు. నుదుటి మీద భాషికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దృష్టి అనేది వేరే వాటి మీదకి పోకుండా ఉండడానికే మనం వివాహంలో భాషికాలు అన్నది కట్టడం జరుగుతుంది. తెలుసుకున్నాం కదా వివాహంలో భాషికాలు అన్నవి ఎందుకు కడతారో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.